యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. జ్యోతిష్యంలో జాతకంలో మనకు స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ అనే వీడియోస్ చేయడం జరిగింది. అసలు కొంతమంది జాతకంలో స్టాక్ మార్కెట్స్ నిజంగా పెట్టచ్చా లేదా ఎటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా ఒక కాన్సెప్ట్ అన్నమాట. యాక్చువల్గా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి జాతకంలో అయితే పంచమాధిపతి ధనాధిపతి బలంగా ఉంటారో లాభస్థానంలో శుభగ్రహం కలిగి ఉంటుందో వారికే స్టాక్ మార్కెట్స్ వర్తిస్తాయి. మరియు లగ్నాధిపతి బలంగా ఉండటం వల్ల మీకు అధికమైన ఉత్తేజంతో స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలని కోరిక ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైతే మిథున లగ్న జాతకులు ఉన్నారో కన్యా లగ్న జాతకులు ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వారు స్టాక్స్ లో పెట్టాలని ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. అంటే కోరిక ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే పరిణామాలు సంపాదించారు, ఇలా సంపాదించారు, నేను కూడా చేయొచ్చు లేదా అనేది. సో అది కొంతమంది ప్రాక్టికల్లీ పాసిబిలిటీ ఉంటుంది, కొంతమంది ప్రాక్టికల్లీ పాసిబిలిటీ కాదన్నమాట. ఎందుకంటే వారికి ఉన్న రాశి స్థితి గ్రహం వారికి వాళ్ళ యొక్క జాతక చక్ర స్థితి గ్రహం ప్రకారంగా లాభస్థానంలో మంచి శుభగ్రహాలు ఉన్నాయా లేదా లాభ స్వీకరణ అనేది ఉందా లేదా, అంటే స్టాక్స్ ప్రాఫిట్ రావచ్చు కాకపోతే ఆ లాభ స్వీకరణ మీకు ఉందా లేదా అనేది కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. మరియు పంచమంలో మంచి శుభగ్రహం ఉందా లేదా అనేది, పంచమాధిపతి చతుర్థాధిపతి ఏదైనా ఒక మంచి ప్లానెట్స్ ఉన్నాయా లేదా అనేది దాన్ని బట్టేసేసి ఇది ఉంటుంది. దాంతోపాటు ఇక స్టాక్ గ్యాంబ్లింగ్ అనేది చేయాలి అంటే బుధుడు బలం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక బుధ బలం అంటే క్యాలిక్యులేటివ్ బ్రెయిన్, ఎవరైతే ముఖ్యంగా మనం చూడాలంటే బుధ గ్రహ ఛాయ ఉంటుందో వాళ్ళ మొహంలో కొంచెం పొట్టిగా ఉంటారు, కొంచెం లేకుండా ఉంటే వారి యొక్క బుధ గ్రహానికి సూచనమైన చిటికని వేలు ఎవరికైతే బలంగా ఉంటుందో అంటే పొడుగ్గా ఉంటుంది అనమాట. అంటే పొడుగు అంటే ఈ 5 వేళ్లతో కన్నా పొడుగ్గా కానీ కాదు, అది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. అది కూడా అంటే ముఖ్యంగా చెప్పాలంటే మీకు 2 వేళ్లు ఏవైతే ఉన్నాయో నార్మల్గా చిటికని వేలు అనేది 2 వేళ్ల పైకి వస్తుంది అనమాట. దానికన్నా కొంచెం పైకి ఉంటుంది అది. వారి చేయిని చూసారంటే వాళ్ళే నిజమైన గ్యాంబ్లర్స్ అవుతారన్నమాట. సో వారి చేయిని చూసి మీరు చెప్పచ్చు వాళ్ళే అధికమైన ధన సంపాదన చేయగలుగుతారు, బుద్ధి చాతురత ఎక్కువగా ఉంటుంది, లాజికల్గా ఉంటారు, సమాజంలో మోసపూరిత బుద్ధి కూడా ఉంటుంది. సో వారితో కొంచెం జాగ్రత్తగా కూడా మీరు ఉండాలి. ఎవరికి డబ్బు ఇస్తున్నారో తెలుసుకునేటప్పుడు కూడా ఈ విషయం తెలుసుకొని మనం డబ్బులు ఇవ్వడం కూడా ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. ఇంకా సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఎవరికి ఎటువంటి స్టాక్స్ ఇంపార్టెంట్గా అవుతాయి కలిసి వస్తాయి అనేదాన్ని బట్టి ఏంటంటే వారికి కొంతమందికి ఏంటంటే అంటే వారికి ఉండే జాతకం ప్రకారంగా విశ్లేషణ ప్రకారంగా కొంతమందికి ఎవరికైతే 11వ స్థానంలో శుభగ్రహం ఉచ్చ స్థానంలో ఉందనుకుంటూ అంటే లాభాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడనుకోండి, కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటే వాళ్ళకి వచ్చేటప్పటికి పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్లో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగుంటుంది, గ్యాసెస్లో బాగుంటుంది, పెట్రోల్స్లో బాగుంటుంది ఇలా చెప్తారన్నమాట. బొగ్గులో కోల్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారన్నమాట. అలాగే ఎవరికైతే బుధుడు బలంగా ఉంటారో అంటే లాభాధిపతి బలంగా ఉన్నవారు ఎవరికైతే 11వ స్థానానికి అధిపతి బలంగా ఉచ్చ స్థానంలో ఉన్నాడు అనుకుంది వారికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎటువంటి దానంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఫైనాన్షియల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే ధన చలామణి కలిగిన బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు వారు. దాంతోపాటు గురువు కూడా బ్యాంకింగ్ సెక్టర్కి మూలం అన్నమాట. గురువు ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటాడో వారికి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిసిన ప్లాన్ ఏంటంటే వారు కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్కూల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, గృహ కొనుగోలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎవరికైతే రాహు జాతకంలో బలంగా ఉంటాడో మంచి స్థానంలో ఉంటాడో వారు వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేయగలిగిన సెక్టర్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా లాభంగా ఉంటుంది అన్నమాట. శని ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటాడో మంచి స్థానంలో ఉంటాడో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా బలంగా ఉంటాయి, వారికి లాభిస్తాయి అన్నమాట. దీంతోపాటు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎవరికైతే గురువు బలంగా ఉంటాడు, గురువు దృష్టి కలిగి ఉంటాడు లేకుంటే బుధ దృష్టి కలిగి ఉంటాడో వారు కూడా అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా మనకు ఈ యొక్క 9 గ్రహాల యొక్క కూటమి ఎప్పుడైతే మనకు వాటి యొక్క గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఎందుకంటే చాలామంది లాస్ట్ పోతారు, అసలు వాళ్ళ జాతకంలో రిస్క్ బిజినెస్ చేస్తారు. కొంతమంది ఏంటంటే అష్టమాధిపతి కానీ ధనాధిపతి కానీ వెయిన్లో ఉంటాడు అన్నమాట, ఎవరికి లేకుండా అష్టమంలో ఉంటాడు. వాళ్ళు అన్నెసెసరీగా పోయి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బంతా నాశనం అయిపోతుంది అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎవరైతే ఎవరి జాతకంలో అయితే ధనాధిపతి మంచి స్థానంలో ఉంటాడో వారు జనరల్గా ఏం చేస్తారంటే కొంచెం ధనాన్ని కూడబెడతారన్నమాట. అలాంటి కూడబట్టే మానసిక స్థితి ఎవరికైతే ఉంటుందో వారికి లగ్నాధిపతిని కూడా చూసేసేసి మ్యూచువల్ ఫండ్స్ అనేది రికమెండ్ చేస్తుంటారు అన్నమాట. జ్యోతిష ప్రకారంగా కొంతమందికి స్టాక్స్ పనికొస్తాయి, కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ పనికొస్తాయి అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.